రాజు చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఫ్యాన్స్ ఏమంటున్నారు? 240 అయింది స్కోర్ అయితే, ఇది మనం ఊహించిన దానికంటే అయితే తక్కువే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇండియా ఫాలో అవుతున్నటువంటి నమ్మకం ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి క్రికెట్ అభిమానులు కూడా ఒక ఉత్సాహాన్ని పెంచుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ క్రికెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అభిమానుల్లో వికెట్లు పడుతున్నా కూడా ఎక్కడ ఎలాంటి నిరుత్సాహం లేకుండా పోయింది. కానీ ఒక్కసారిగా అంటే 200 పరుగులు లోపే ఆల్అౌట్ అయిపోతారేమో అనుకున్నటువంటి ఇండియా బ్యాటింగ్ 247-241 టార్గెట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము అభిమానుల్లో హోప్ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసాం ఇప్పటి వరకు వైజాగ్ లో ఉన్నటువంటి బీచ్ లో ఏర్పాటు చేసిన ఈ బిగ్ స్క్రీన్ దగ్గర భారీగా ఇంచుమించుగా ఒక 34 మంది పైనే అభిమానులు ప్రత్యక్షంగా చూసిన విధంగా బిగ్ స్క్రీన్ క్రికెట్ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసాం. కానీ ఏ ఒక్కరు కూడా ఇండియా బ్యాటింగ్ 141 టార్గెట్ మాత్రమే చేయగలిగింది, ఆస్ట్రేలియాకి 141 మాత్రమే ఇవ్వగలిగింది. అంటే ఇది చాలా ఈజీ స్కోర్ అనే ఫీలింగ్ లో ఏ ఒక్కరు లేరు. అదే విధంగా ఈ ప్లేస్ ను వదిలి ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇటువంటిగా ఇక్కడే ఫుడ్ కౌంటర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్ అన్ని అరేంజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరు ఈ ప్లేస్ ను వదిలి బయటకు వెళ్ళట్లేదు. బౌలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా సెమీఫైనల్ లో జరిగినటువంటి ఏదైతే ఒక విధ్వంసం ఉందో, సమీ సృష్టించినటువంటి విధ్వంసం ఉందో, అది మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని మొత్తం ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇవాళ సమీ చెలరేగడంతో పాటుగా అటు సిరాజ్ గాని అదేవిధంగా బూమ్రా గాని ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు స్పిన్ స్పెల్ మొత్తం అంతా కూడా చెలరేగితే ఖచ్చితంగా 241 స్కోర్ అనేది పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. మనమైతే విజువల్ కూడా చూడొచ్చు అభిమానులందరూ కేరింతలు కొడుతూ డాన్సులు వేస్తున్నటువంటిది మన విజువల్ లో కనిపిస్తూ ఉంది. అందరిలో కూడా ఒక్కటే ఆనందం, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది, వరల్డ్ కప్ సాధిస్తుంది. ఎందుకంటే మన సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసినా కూడా 211 మాత్రమే స్కోర్ చేయగలిగాయి. అంటే 250 లోపు మాత్రమే టార్గెట్ ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది. అంటే అప్పుడు కూడా ఆస్ట్రేలియా అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా చాలా కష్టమైనటువంటి బ్యాటింగ్ ని ఎదుర్కొన్నాయి, బౌలింగ్ కూడా చాలా టఫ్ గా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫైనల్ లో కూడా ఆస్ట్రేలియా చేసినటువంటి బౌలింగ్ తీరు కానీ అదేవిధంగా ఈ ఇండియా బ్యాటింగ్ కానీ మనకి అదే విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇండియన్ బౌలర్లే ఇప్పుడు భారం అంతా బ్యాట్స్మెన్ చేయగలిగినంత అంతా చేశారు. ఆస్ట్రేలియా బౌలర్స్ ఫీల్డింగ్ కూడా చాలా టఫ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో బౌండరీలు ఏమి సాధించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆస్ట్రేలియా బౌలర్స్ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్లో ఇండియా బ్యాట్స్మెన్స్ విజయవంతంగా వాళ్ళు చేయగలిగినటువంటి స్కోర్ అయితే చేయగలిగారు. ఇప్పుడు బౌలర్ల మీద మొత్తం భారం అంతా ఉంది. సో సిరాజ్ గానీ అదేవిధంగా మహమ్మద్ షమీ గానీ బుమ్రా వీళ్ళందరూ బౌలింగ్ ని ఏ స్థాయిలో వాళ్ళు సినిమా ఇదాలం కానీ అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ కానీ చేసి ఖచ్చితంగా ఆస్ట్రేలియాని కట్టడి చేస్తారు, స్టార్టింగ్ లోనే వికెట్లు పడగొడతాయనేది ఇండియా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అదే ఇక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్టుగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఇబ్బంది వాతావరణం ఇబ్బంది అవకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే రేపట్లో ఇండియా బౌలింగ్ స్టార్ట్ అవుతుంది. బౌలర్స్ ఎలాంటి మెరుపులు పెరిగిస్తారు, ఖచ్చితంగా ఆస్ట్రేలియాని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనుషులు చేస్తాం అంటే 10:30 వరకు ఫైనల్ మ్యాచ్ సెకండ్ స్పెల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ప్రతి టికెట్ పడే ఆ క్షణాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాభిమానులందరూ కూడా సంబంధాలు చేసుకుని వాళ్ళు ఉత్సాహంగా ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.